సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఇదేంటంటే మనకి ఎక్సైజ్ 2.2లో సిక్స్త్ క్వశ్చన్ అమ్మా. ఎక్సైజ్ 2.2లో ఇది మనకి సిక్స్త్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే రైట్. సో నేను ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ చేస్తాను చూడండి అమ్మా. వాడు ఏమంటాడంటే ఏ వాల్యూ ఇచ్చేసాడు, బి వాల్యూ ఇచ్చేసాడు, సి వాల్యూ ఇచ్చాడు, డి వాల్యూ సెట్ చేసాడు, ఏ మైనస్ బి కనుక్కోమంటాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా చేస్తాను, తర్వాత అంతా ఈజీ. ఏ మైనస్ బి ఇక్కడ సింపుల్గా చిన్నవిగా రాస్తాను, 3, 6, 9, 12, 15, 18, 21. మైనస్ బి అంటే 4, 8, 12, 16, 20. మైనస్ మైనస్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం తగ్గాలి కాబట్టి కామన్ కూడా క్యాన్సిల్ చేసేయండి. కామన్గా ఏమున్నాయి, 12 ఉంది, 12 రెండు పక్కల క్యాన్సిల్. నెక్స్ట్ 18, 21 ఏమీ లేవు కాబట్టి ఏ మైనస్ బి అంటే ఏలో మిగిలింది రాయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నాకు 3, 6, 9, 15, 18, 21. అర్థమైందా బాబు ఇది? ఓకే మైనస్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కామన్ కూడా క్యాన్సిల్ కొట్టేశారు రెండు పక్కల. ఏ మైనస్ బి అనుకోండి ఏలో మిగిలింది రాయాలి, బి మైనస్ సి అనుకోండి బిలో మిగిలింది రాయాలి. ఓకే ఇప్పుడు మరొక క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ మైనస్ సి, ఏ మైనస్ సి కదా. సో కింద స్క్రోల్ చేసి రాస్తాను, సి వాల్యూ కంటే చదువు పెట్టుకుంటాను నేను, ఎందుకంటే మీకు ఏ వాల్యూ ఇక్కడ ఉంది, సి వాల్యూ ఏ వాల్యూ వచ్చి ఇదే అమ్మా. ఇప్పుడు చూడండి ఏ మైనస్ సి కాబట్టి ఫస్ట్ అది రాసేయండి, ఏ మైనస్ సి ఏ వాల్యూ ఆల్రెడీ మీకు తెలుసు, 3, 6, 9, 12, 15, 18, 21. మైనస్ సి వాల్యూ పైన ఉంచండి, 2, 4, 6, 8, 10, 12, 14, 16. కామన్గా ఉండేది ఏం చేయాలి, ఎలిమినేట్ చేసుకోవాలంటే క్యాన్సిల్ కొట్టాలి. ఏమి ఉన్నాయి కామన్గా, 6 ఉంది, 6 కొట్టేసి ఏంటంటే పక్కల అయిపోయింది. నెక్స్ట్ 12 ఉంది, 12 కొట్టేసేయండి, 15 ఉండదు, 18 ఉంటుంది, 16 వరకు ఇచ్చాడా, అంత అయిపోయింది ఆన్సర్. ఏ మైనస్ సి కాబట్టి ఏలో మిగిలింది రాయాలి, 3, 9, 15, 18, 21. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే మరొక క్వశ్చన్ చూద్దాం. ఏ మైనస్ డి అన్నమా, ఏ మైనస్ డి, ఏ మైనస్ డి, ఏ మైనస్ డి, ఏ అంటే ఏంది, 3, 6, 9, 12, 15, 18, 21. మైనస్ డి అంటే ఇక్కడ చూడండి, డి అంటే 5, 10, 15, 20. సో కామన్గా ఏమున్నాయి మనకి, 15 ఉంది కాబట్టి 15 క్యాన్సిల్ కొట్టేస్తాను నేను, 15 క్యాన్సిల్. ఇంకా 18, 21 ఏం లేదు కాబట్టి ఏ మైనస్ కూడా ఏలో మిగిలింది రాసుకోవాలి, అంటే 3, 6, 9, 12, 18, 21 ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం క్వశ్చన్ అంటే బి మైనస్ ఏ అమ్మా, బి మైనస్ ఏ అయితే బి వాల్యూ నేను రాస్తాను చూడండి. ఇక్కడ బి అంటే మనకి 4, 8, 12, 16, 20. మైనస్ ఏ వాల్యూ 3, 6, 9, 12, 15, 18, 21. ఇది బి మైనస్ ఏ వాల్యూ. బి మైనస్ ఏ ఎలా కనుక్కుంటాం, రెండింటిలో కామన్ కూడా క్యాన్సిల్ కొట్టేద్దాం. ఫస్ట్ అపన్ చేసేయండి, 6 ఉందా లేదు, 9 ఉందా, 12 ఉంది, 12 ఈ పక్క క్యాన్సిల్ కొట్టకూడదు, ఈ పక్కన క్యాన్సిల్ కొట్టండి, 20 లేదు, అంటే ఇంకేముంది, బి మైనస్ ఏ కదా. ఎలాగో మనం బిఏ ఫస్ట్ రాసుకున్నాం కాబట్టి బిలో మిగిలింది రాయాలి, అంటే 4, 8, 16, 20, 16, 20. నెక్స్ట్ సి మైనస్ ఏ, సి వచ్చి మనకి అంటే 2 మల్టిపుల్స్, 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఓకే 2, 4, 6, 8, 10, 12, 14, 16. మైనస్ ఏ వాల్యూ అన్నీ కూడా 3 మల్టిపుల్స్, 21 వరకు, 3, 6, 9, 12, 15, 18, 21. సి మైనస్ ఏ, మైనస్ అంటే ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కామన్ కూడా క్యాన్సిల్ కొట్టేసేయాలి. కామన్గా ఏముంటాయి అవి క్యాన్సిల్ కొట్టేసేయండి. సో ఏమైనా మనకి 6 ఉందా, ఓకే 6 క్యాన్సిల్ కొట్టండి రెండు పక్కల. నెక్స్ట్ 12 ఉంది కదా, 12 క్యాన్సిల్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇంకేం లే, 14, 16. సి మైనస్ ఏ కాబట్టి సిలో మిగిలింది రాయాలి, అంటే ఇది 2 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 10 ఉంది, 14 ఉంది, 16 ఉంది. ఓకే నెక్స్ట్ అదేవిధంగా అన్ని రివర్స్ అమ్మా. ఓకే ఇంకొక క్వశ్చన్ చేస్తాను నేను, బి మైనస్ డి చేస్తాను, తర్వాత మీరు చేసుకోండి. ఓకే బి మైనస్ డి, బి వచ్చి 4, 8, 12, 16, 20. మైనస్ డి వాల్యూ వచ్చి 5, 10, 15, 20. బి మైనస్ డి అంటే
ట్వంటీ వెరీ గుడ్, ట్వంటీ క్యాన్సిల్ కొట్టేసేయండి. ఇంక బీలో మిగిలింది రాయాలి, అంటే ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్. ఓకే, ఇది మనకి సెట్స్లో ఉన్న ప్రాబ్లంలో యూనియన్ అంటే కలిపి రాసేయాలి, ఇంటర్సెక్షన్ అంటే కామన్ కూడా రాయాలి, మైనస్ అంటే కామన్ కూడా క్యాన్సిల్ కొట్టేసేసి దేంట్లో ఏ మైనస్ పెట్టి ఏలో మిగిలింది రాయాలి, బి మైనస్ అంటే బీలో మిగిలింది రాయాలి. ఇది ప్రధానంగా సెట్స్లో ఉండే మెయిన్ చాప్టర్స్ ఇవే, మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే. ఓకే, తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళాం మనం. మేడం ఈ క్వశ్చన్ చూడండి, మామూలుగా మనకి ఏ అన్నా బి అన్నా సి అన్నా డి అన్నా సెట్స్ అంటే ఆ సెట్లో మనకి ఎలిమెంట్స్ ఇచ్చేసేవాడు. ఓకే, అంటే వన్నో టూవో త్రీయో ఫైవో సెవెనో త్రీ మల్టిపుల్స్ ఏదో మనకి ఇచ్చేసేవాడు. ఇక్కడ ఆ సెట్ గురించి చెప్పకుండా ఆ సెట్ గురించి రాశాడు, ఏమని చెప్పాడు, ఎక్స్ ఏ అనేది ఏంటంట, ఎక్స్ అంట. అయితే ఎక్స్ ఇస్ న్యాచురల్ నెంబర్ అంట. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, వన్ నుంచి స్టార్ట్ అవుతాయి, జీరో ఉండదు, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సో వన్ టు ఇన్ఫినిటీ, దాన్ని ఏమంటాం మనము న్యాచురల్ నెంబర్స్. జీరో ఉంటే హోల్ నెంబర్స్ అంటాం, హోల్ నెంబర్స్, అవునా కాదా. ఓకే సరే, ఇక్కడ చూడండి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది మనకి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సో వన్, మన మనకి లిమిట్ ఇలా కాబట్టి అండ్ సో వన్ అని రాస్తాను. నెక్స్ట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, టూ మల్టిపుల్స్, ఈవెన్ అంటే ఏంటి టూ మల్టిపుల్స్, అప్పుడు ఏమొస్తుంది అక్క, టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్, చాలు చాలు చాలు, ఇదే ఎక్కువ. ఆడ్ న్యాచురల్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అండ్ సో వన్, టూతో పోనటువంటి కూడా ఆడ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్ ఇది ఇంపార్టెంట్, ప్రైమ్ నెంబర్ అంటే విచ్ హ్యాస్ ఫ్యాక్టర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ద అదర్ నెంబర్ వన్. ఓకే, త్రీ ఉంది, త్రీ ఏ టేబుల్ పోతుంది మనకి, వన్ టేబుల్ పోతుంది, త్రీ టేబుల్ పోతుంది, ఫైవ్ ఏ టేబుల్ పోతుంది, వన్ టేబుల్ పోతుంది, ఫైవ్ టేబుల్ పోతుంది. ఓకే, సెవెన్ ఏ టేబుల్ పోతుంది, అంతే లెవెన్ ఏ టేబుల్ పోదు కదా, థర్టీన్ ఏ టేబుల్ పోదు, అలాగే ఏ టేబుల్లో పోకుండా ఉండేటివన్నీ కూడా మనకి ఏమవుతాయి, మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. టూ టూ త్రీ ఫైవ్ సెవెన్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి కనుక్కోమంటున్నాడమ్మా. చాలా సింపుల్, ఏముంది, ఏ వాల్యూ రాసుకోండి ఇక్కడ, వన్ టూ ఫోర్ ఫైవ్ వరకు రాసుకున్నామా అంటే వన్ ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ బి వాల్యూ టూ ఫోర్ సిక్స్ అంటే వన్, చాలు రాశాను చాలు. ఓకే, ఇంటర్సెక్షన్ అంటే ఏంది, కామన్గా ఉండే ఎలిమెంట్స్ రాయాలి, క్యాన్సిల్ కొట్టకూడదు, రాయాలి, మైనస్ అంటే క్యాన్సిల్ కొట్టాలి కామన్ ఉండి. ఓకే, ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉంటే అవి రాయాలి, అప్పుడు ఏమవుతుంది నాకు, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే టూ ఉంది, ఓకే ఫోర్ ఉంది, ఓకే సిక్స్ కూడా వస్తుంది, నెక్స్ట్ సిక్స్ కూడా రాసుకోండి. ఓకే, ఎక్కువ రాయొద్దండి, టూ ఫోర్ సిక్స్ అంటే వన్ పెట్టి టూ ఫోర్. అగైన్ బాగా గమనించండి, ఆ టూ ఫోర్ సిక్స్ అంటే ఏంది, నెక్స్ట్ బి ఎలిమెంట్, బి ఎలిమెంటే కదా, బి సెట్టే కదా, అంతే కదా, అదే వస్తుంది, అర్థమైందా. కొంచెం మీరు ఆలోచించారంటే టూ ఫోర్ సిక్స్ వస్తాయి కదా, అంటే ఏంటి అది, బి సెట్టే కదా, ఈవెన్ న్యాచురల్ నెంబర్సే కదా. ఓకే నెక్స్ట్, ఇప్పుడు కొంచెం క్లారిటీ చెప్తాను చూడండి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి కనుక్కోమన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ సి కనుక్కోమన్నాడు. ఇప్పుడు రాస్తాను చూడండి, ఏ వాల్యూ వచ్చి మనకి న్యాచురల్ నెంబర్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంటర్సెక్షన్ సి వాల్యూ, సి అంటే ఆడ్ న్యాచురల్ నెంబర్ అమ్మా, వన్ త్రీ ఫైవ్ అంత, వన్ లిమిట్ ఫైవ్ తీసుకోండి, ఇక్కడ ఫైవ్ వరకు, ఇక్కడ ఫైవ్ వరకు తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏమొస్తాయి మనకి, అగైన్ కామన్గా వన్ త్రీ ఫైవ్ అంత, వన్ అంటే నథింగ్ బట్ సిఏ కదా వస్తుంది, ఇదే కదా వస్తుంది, అంటే ఏ ఇంటర్సెక్షన్ సి అన్నా కూడా సిఏ, అంటే ఏం లేదమ్మా, దేంట్లో తక్కువ ఉంటే అదే వస్తుంది ఆన్సర్. ఇప్పుడు అంతే, ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉంది, ఇంకోటి టూ ఫోర్ ఉంది, ఇంటర్సెక్షన్ అయితే ఏం వస్తుంది, టూ ఫోరే వస్తుంది, కామన్గా టూ ఫోరే కదా, అంతే ఆన్సర్, అంటే ఎప్పుడు చిన్నది ఆన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి అంట, ఏ ఇంటర్సెక్షన్ డి అంట, డిడి ఏ వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు తీసుకోండి, ఇంటర్సెక్షన్ డి వచ్చి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ తీసుకోండి, ఫైవ్ టెన్ ఫిఫ్టీన్